వెల్కమ్ టు ఆలా మీడియా హెల్త్ నేను లక్ష్మి తలనొప్పి చాలా రకాలుగా వస్తుంది ఒక్కోసారి తల పగిలిపోయేంత నొప్పి వస్తుంది కొందరికి ఒకే వైపు నొప్పి కలుగుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం అత్యధిక ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్య తలనొప్పి సాధారణంగా వచ్చే ఈ తలనొప్పితో చాలా ఇబ్బంది ఎందుకంటే నవ్వలేము నవ్వించలేము కూర్చోలేము నిలుచోలేము అసలు ఏ కారణాల వల్ల ఈ తలనొప్పి వస్తుంది హెడేక్లో గల రకాలేమిటి వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తలనొప్పిలో చాలా రకాలు ఉన్నాయి సాధారణంగా నాలుగు రకాల తలనొప్పిలు వేధిస్తుంటాయి మనల్ని తలనొప్పికి చికిత్స చేయడానికి మొదట తలనొప్పి ఎన్ని రకాలో గుర్తించాలి ఎందుకంటే ఒక్కో రకమైన తలనొప్పి ఒక్కో కారణం వల్ల వస్తుంది దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి చాలామంది టెన్షన్ తలనొప్పితో బాధపడుతుంటారు ఈ తలనొప్పి కారణంగా రోగి నుదుటిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి నొప్పిని అనుభవిస్తాడు నొప్పి ముప్పై నిమిషాల నుండి చాలా గంటల వరకు ఉంటుంది ఈ తలనొప్పి తరచుగా ఒత్తిడి వల్ల వస్తుంది ఇక మైగ్రేన్ తలనొప్పి అనేది తల మెదడు ఒకవైపును కలిగి తీవ్రమైన నొప్పి ఈ పెయిన్ అనేది మూడు గంటల నుండి మూడు రోజుల వరకు కూడా ఉంటుంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న రోగులు వికారం వాంతులు శబ్దాలు వెలుతురుని కూడా తట్టుకోలేరు ఈ తలనొప్పి ఆడవారిలో ఎక్కువగా మగవారిలో తక్కువగా ఉంటుంది దీని బారిన పడిన వారికి ఒకసారి వచ్చి త్వరగా తగ్గుతుంది కొన్నిసార్లు అలానే ఉండిపోతుంది అదేవిధంగా కొంతమందికి తలలో ఒకవైపు ఉంటే మరికొంతమందికి తలంతా కూడా ఉంటుంది ఇక సాధారణ కారణాలతో కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది ఇందులో తలనొప్పి అనేది ఏదైనా వ్యాధి కారణంగా వచ్చేది ఈ వ్యాధులు సాధారణంగా వచ్చే జలుబు వల్ల కావచ్చు మెదడుకి వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల కారణంగా కూడా రావచ్చు అలాగే అతి తీవ్ర తలనొప్పి పక్షవాతం వల్ల వస్తుంది ఈ తలనొప్పిలో ఒక వస్తువు రెండుగా కనిపించటం జరుగుతుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే నిద్రలో నుండి లేవగానే తీవ్రమైన తలనొప్పి జ్వరంతో వచ్చే తలనొప్పి వాంతులతో కూడిన తలనొప్పి ఇవన్నీ కూడా ప్రమాదకారకాలు మరొక రకమైన తలనొప్పి క్లస్టర్ తలనొప్పి ఇది రోజుకి ఒకటి కంటే కూడా ఎక్కువసార్లు సంభవిస్తూ ఉంటుంది ఈ తలనొప్పిలో రోగి కళ్ల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నొప్పిని అనుభవిస్తాడు కాగా నొప్పి ఫలితంగా రోగి కళ్ళు ఎర్రగా కనిపిస్తాయి సరిగ్గా చికిత్స చేయకపోతే ఈ తలనొప్పి వారాలు లేదా నెలలపాటు కొనసాగుతుంది ఇక సైనస్ తలనొప్పి దీనికి సైనసైటిస్ ప్రధాన కారణం సైనస్ వాపు వలన సైనసైటిస్ వస్తుంది ఇన్ఫెక్షన్ లేదా ఇతర అడ్డంకుల ఫలితంగా సైనస్ వాపు సంభవించవచ్చు ఇది సైనస్ తలనొప్పికి దారితీస్తుంది సైనస్ తలనొప్పిలో నొప్పి ముక్కు చుట్టూ కూడా ఎక్కువగా ఉంటుంది అట నుదుటిపై కళ్ల వెనుక సైనస్లు కనిపిస్తాయి ఫలితంగా రోగి ఈ అన్ని ప్రాంతాల్లో కూడా నొప్పిని అనుభవిస్తాడు నిజానికి తలనొప్పిని వదిలించుకోవడానికి మెడిసిన్స్ని యూజ్ చేయక్కర్లేదు కొన్ని చిట్కాలతో కూడా తలనొప్పికి చెక్ పెట్టేయవచ్చని నిపుణులు చెబుతున్నారు తలనొప్పితో నెవస్గా అనిపిస్తే వెంటనే గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండి తాగినట్లయితే తలనొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుందట అదేవిధంగా ట్రీట్మెంట్ చూస్తే డాక్టర్స్ ఇచ్చే మందులు రెండు రకాలుగా ఉంటాయి అవి తలనొప్పి వచ్చినప్పుడు దానిని తగ్గించుకునేందుకు నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్స్ ఇక టాబ్లెట్లు తీసుకోలేని వారు వాంతులయ్యే వారికి ముక్కు ద్వారా స్ప్రే గానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారు అయితే ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వెంటనే వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది